ఉగాది పండుగ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. వాక్శుద్ధి ఉంది, చాలా బాగా చెప్పారు. వారు కూడా సమాజ హితం కోసం ఆలోచించారు. వారిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాంటి సమాజం కోసం మంచి చేసే ప్రతి ఒక్కరు కూడా గళ్ళ విప్పాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజా చైతన్యం తేవాలి. మళ్ళీ మార్పుకు నాంది పలికి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి వారి వారి బాధ్యతను వారు నెరవేర్చాల్సి కోరుకుంటూ మరొకసారి అందరికీ హ్యాపీ ఉగాది. ఈ ఉగాది రోజున మీ అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు, మీ అందరి ఆశలను నెరవేరాలని, మీరు మీ కుటుంబం అందరూ ఆనందంగా ఉండాలని, ఇంకో పక్క బాగా వర్షాలు పడాలి, పంటలు బాగా పండాలి, ఏమాత్రం ఇబ్బంది లేనటువంటి సమాజం కోసం అన్నింటికంటే ముఖ్యంగా వర్షాలు పడితే చాలా సమస్యలకు పరిష్కారం వస్తుంది. దానివల్ల మనం చాలా వరకు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఈ సంవత్సరం అందరూ కూడా శాస్త్రజ్ఞులు చెప్తున్నారు, కరువు అంతా పోతుంది, పుష్కలంగా వర్షాలు పడతాయి, అందుకే ఎండలు కూడా విపరీతంగా ఉన్నాయి. ఇంకొక నెల ఈ ఎండ ఓర్చుకుంటే, ఈ దుర్మార్గమైన పరిపాలన ఓర్చుకుంటే రాబోయేది అన్ని మంచి రోజులే. ఆ మంచి రోజుల కోసం అందరూ కూడా ముందుకు పోవాల్సిందిగా మరొకసారి ప్రార్థిస్తున్నా. జై హింద్, అందరికీ నమస్కారాలు, థ్యాంక్ యూ. సరే, కరోనా టైం లేదు సార్.